శుభం బియాదు శ్రీ గురు నమః. మిథున రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశి వారికి 12 ఇంట్లో రాహు కనిపిస్తున్నాడు, అలాగే వారికి చతుర్థంలో రవి కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది, పంచమంలో శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది, షష్ఠస్థానంలో కేతు, అలాగే అష్టంలో మనం చూసుకుంటే శని గురువు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో మిథున రాశి వారికి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. కొంతవరకు తల్లిగారి ఆరోగ్యం కానీ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అనవసరంగా కొన్ని కొన్ని ఆల్మోస్ట్ మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, కొంచెం ఇబ్బందికరంగా ఉందని అనిపించవచ్చు. అనారోగ్య విషయంలోని కొంచెం మెడిసిన్స్, కొంచెం కేరింగ్ తీసుకోవడం, ఇవన్నీ చాలా అవసరం పడే స్థితిగతులు కనిపిస్తున్నాయి బాగాను. అలాగే పంచంలో ఉన్న బుధుడు ప్లస్ శుక్రుడు రెండు చాలా అద్భుతంగా ఉన్నాయి. రాజయోగం ఇచ్చేవాడు స్వచ్ఛతలో ఉన్నాడు, లగ్నాధిపతి రాష్ట్రాధిపతి బుధుడు కూడా వాటితో కలిసి ఉన్నాడు. కాబట్టి పంచము సంతానముకి మన సంతానానికి కలిగే యోగాలన్నీ ఇప్పుడు మనం చూడగలుగుతాం. పిల్లల ద్వారా ఆనందం పొందడం, పిల్లల ద్వారా ఒక మంచి ఫలితాలు కలగడం, వాళ్ళు చేసే ప్రోగ్రెస్ని చూసి ఆనందపడడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం. పిల్లలకి కొంతవరకు గుడ్ న్యూస్ వినబడడం, వాళ్ళు చదువుతున్న అచీవ్మెంట్స్ కానీ మనం చూసి ఆనందపడడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నాయి. అలాగే 6 ఇంట్లో కేతు ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు. ఇక్కడ గణపతి ఆరాధన చేస్తే కొంత వేవరింగ్ మైండ్ నుండి బయటపడడానికి అవకాశం కనబడుతుంది. అష్టంలోని శని గురువుల యొక్క ప్రభావంతో ఆరోగ్యం బాగుంటుంది. గురువు కూడా అష్టంలో ఉండి కూడా ఎటువంటి దోషాలు లేకుండా అది ఫలితాన్ని ఇస్తుంది. 12 ఇంట్లో ఉన్న రాహు యొక్క ప్రభావం అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ గురుబలం తగ్గింది కాబట్టి అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్నో, అదే గురుబలం కనుక ఉంటే శుభకార్యం కోసం ఖర్చు పెట్టామనంటమాట. సో తెలియకుండానే మా చేతుల మీదుగా కొంత అన్వాంటెడ్ అంటే ఊహించినది చేయకూడదు అనుకున్నది తెలియకుండా ఆ రోజు ఆ డబ్బులు అలా ఖర్చు అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జేబులో 10,000 రూపాయలు ఉన్నాయి కదా, ఆనందపడుతుంటే బండి మీద వెళ్తుంటే ఆ బండి ఎవడికో తగిలింది, వాడికేమో 5,000 రూపాయలు ఇవ్వకపోతే వాడు ఒప్పుకోడు. సో ఇది మనం అనుకుంది కాదు, కానీ 10,000లో 5,000 తీసేసాం. సో అలా అన్వాంటెడ్ అంటే ఎక్స్పెక్ట్ చేయని ఖర్చులు పడ. సో ఇటువంటి ఖర్చులు మనకు కనబడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. 12 ఇంట్లో రాహు యొక్క ప్రభావం జరుగుతుంది. అలాగే ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, డైరీ ఫార్మ్స్, తర్వాత హోటల్ ఇండస్ట్రీ, తర్వాత మనం చూసిన అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఆర్గానిక్ ఇండస్ట్రీ, మీడియా రంగంలో వాళ్ళకి అన్ని ఉన్నతమైన శిఖరాలు వెళ్ళడం చేసే ప్రయత్నాలలో ఒక మొదటి స్టెప్గా వేస్తే మాత్రం డెఫినెట్గా దాని యొక్క శ్రీకారం చుట్టితే సక్సెస్ అని కనబడుతుంది. నవరాత్రులు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ 9 రోజుల్లో కూడా దానికి సంబంధించిన కొంత ప్రక్రియలు, దానికి సంబంధించిన మంత్రశాస్త్రాన్ని కూడా అభ్యసిస్తే డెఫినెట్గా ఆ సంకల్ప బలంతో అనుకున్న స్థాయికి వెళ్ళడానికి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఉడుగుదొడుగుకి వచ్చే అవకాశం ఉంటుంది. మాట తప్పడం, అవమానపడే అవకాశం కనబడుతుంది. స్త్రీలతో కొంచెం జాగ్రత్త ఉండడానికి ప్రయత్నించేయండి, అది కొంత యోగాన్ని బలహీనపరిచే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కొంతవరకు చూసుకోవడం చాలా బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం చాలా అవసరం, దానికి సంబంధించిన మందులు అవన్నీ తీసుకోవడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా కొంతవరకు కేర్ తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేస్తే కొంతవరకు కొలికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గణపతి మంత్రం చేస్తే చంచల మనస్తత్వం కొంచెం దూరం అయ్యి ఏకాగ్రత చేసి అనుకున్న పనులు సక్సెస్, ప్రమోషన్స్ చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.